ఏజెంట్స్ కానివ్వండి, 4 లక్షల మంది ఏజెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారండి, ఇది 30 లక్షల మంది డిపాజిట్స్ ఉన్నారండి, వాళ్ళు కూడా ఏంటి మీకు 20% ఇస్తాం 30% ఇస్తాం అంటే నమ్మకమే, ఇలాగే నమ్మి చేసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పేవాడు మాత్రం ఆ పదం ఉపయోగించేటప్పుడు దీని వెనక ఎంత సమాచారం అని బయటికి చెప్తే, లేదా నా దగ్గర ఉంటే ఉంటే మరి ఎందుకంటే ఒకటి మరి వెబ్సైట్ లో పెట్టచ్చు కదా, ఆయన కానీ మీరు కానీ నేను కానీ గంటలో మనం నోట్ చేసి ఇచ్చేస్తాం, ఏమండి ఈ పేరుతో ఈ డేట్ తో ఇంత జరిగింది మీరు ఎంక్వైరీ చేయండి, ఎందుకంటే తెలియడం వేరే తెలిసిన దాన్ని యాక్షన్ తీసుకోవడం వేరే. నాకు పవర్ లేదు కాబట్టి నేను తీసుకోలేదు, వాళ్ళకి పవర్ ఉంది, పవర్ లో ఉండే వాళ్ళకంటే ఇంత ఇంత నాలెడ్జ్ ఉన్నా కూడా మంచి రిజల్ట్ తేవచ్చండి. కానీ ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఓన్లీ యూజింగ్ ఇట్ యాజ్ ఎ గేమ్, అంటే ఏంటి ఎదుటి వాడిని ఎలాగ మనము కాస్త స్క్రూ ఇవ్వచ్చును అనే దానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ ఆ ఎప్పుడైతే ఆ స్క్రూలు పడిపోయాయంటే ఇప్పుడు చూడండి కొంతమంది వాళ్ళ పార్టీలో చేరుతా ఉన్నారు, వాళ్ళ కేసులు బయటకు రావడం లేదు, అంటే ఏంటి ఆ స్క్రూ ఇచ్చేంత వరకు మాత్రం ఉంటారు. లేకుంటే ఈయన ఎంత చెప్పారు మన ఎవరు జీవీఎల్ నరసింహరావు గారు, యూసీలు ఇవ్వలేదు, పబ్లిక్ డిపాజిట్ ఇంత ఉంది, పీడీ అకౌంట్స్లో ఉన్నాయి 40,000 కోట్లు ఎంత చెప్పారు కదా. తర్వాత బ్యాంకు దాని గురించి ఈయనే ఎథిక్స్ కమిటీ కంప్లైంట్ ఇచ్చారు సుజనా చౌదరి పైన, ఎవరు మన జీవీఎల్ గారు మరి ఇద్దరు మరి వాళ్ళ దగ్గర ఉన్నారు ఆయన చెప్పాలి వాళ్ళకి వీళ్ళిద్దరికి ఎవరు సంబంధించారు. ఇప్పుడు చెప్తారు దీని మీద అమరావతి మీద మీరు మాట్లాడాక ఆయన దగ్గర అమరావతి మీద అంటే ఇప్పుడు దీంట్లోనే 50 కోట్లు వస్తే ఇక అమరావతి 33,000 ఎకరాలు 50,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ దాంట్లో 33,000 ఎకరాలు ఇది చేయటం వీటన్నిటిలో కూడా ఎంత జరిగి ఉంటుంది. అమరావతిలో పాపం అండి మనం 2-3 విషయాలు ఉన్నాయి దాంట్లో. ల్యాండ్ ఇచ్చిన వాళ్ళ సమస్య ఒకటే అండి, వాళ్ళు నమ్మి గవర్నమెంట్ని 32,000 ఏకర్స్ ల్యాండ్ ఇచ్చేవడం ఏ విధంగా చూసినా గొప్ప విషయం, చంద్రబాబు నాయుడు పూలు చేసిన పద్ధతి రియల్లీ ఇట్ అప్రిషియేటబుల్ ఆ పార్ట్ ఒకటి. కానీ దానికి సంబంధించినటువంటి లేఅవుట్ ముందనే లీక్ అయిందనే మాట చాలా బలంగా ఉంది, ఎందుకంటే టీడీపీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా కానీ వాళ్ళ బావులు బామ్మడుదలు బంధువర్గమో కానీ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కానీ కొన్న స్థలాలు కొన్ని చోట్ల ఎలా ఉన్నాయంటే లేఅవుట్ బౌండరీ లైన్కి సరిగ్గా ఆనుకొని అవతల భూములు ఉండేవాడు, అది ఎట్లా సాధ్యమవుతుంది, అది ఇటో అటో రావాలి కదా వాడు పొలం నుండి దారి వెళ్ళాలి కదా, అలా కాకుండా ఆ బౌండరీ లైన్ వరకు రావడం అంటే కరెక్ట్గా లేఅవుట్ ముందే లీక్ అయిందనే మాట ప్రూవ్ చేయడం ఇవాళ సాధ్యమే పని ఉంది. అంటే సరే మీరు చెప్పినట్టుగా నా పేరుతో ఉందా నా బామ్మది పేరుతో ఉందా ఇంకోటి పేరుతో ఉందా లెక్కలు చూస్తే అవి బయటకు వచ్చేస్తాయి, అది దాని ఇన్సైడ్ డెఫినెట్లీ దాన్ని మనం ఇది ఇన్సైడ్ మన బొత్సాన్ని కూడా కొన్ని పేర్లు అవి బయట ఆ ప్రాంతంలో కూడా అందరికీ తెలుసండి ఎవరెవరు భూములు కొంటున్నారు, ఎందుకంటే ఒక మనిషి వెళ్ళి ఆ ఏరియాలో చూసుకుని భూములు కొనుక్కుంటాడు కదా, రిజిస్టర్ ఆఫీస్ తెలియదా ఎవడు ఎవడు రిజిస్టర్ చేస్తున్నాడు వాడు అని చెప్పేసి, ఎవడు తాలూకోళ్ళును ఎవడు మనిషి మేనేజరు పేరు ఎవడైనా కావచ్చు కానీ ఒక సంస్థ తాలూకు మేనేజరు ఎవడు వచ్చి ఆ రిజిస్ట్రేషన్ చూసుకుంటాడు కదా, అవకు దగ్గరగా చూసిన వాళ్ళు అందరికీ తెలుసు ఎవరు కొంటున్నారు ఎందుకు కొంటున్నారు, దట్ లీక్ అయితే అయింది లేఅవుట్ అయితే బయటికి వెళ్ళిపోయింది, 10 పేర్లు చెప్పి చాలామందిని మోసం చేశారు విధంగాను. మీరు చెప్పిన అమాయకులు ఉంటారు కదా వాళ్ళు ఆ వేరే వేరే చోట్ల భూములు కొని ఎక్కువ రేటు కొని చాలా ఆశ్చర్యకరమైన రేట్లు కొన్నారండి. ఇక్కడ చెక్ పోస్ట్ లాంటి ఒక ప్రైమ్ ఏరియాలో రాజశేఖర గారి టైంలో ఫర్ ది ఫస్ట్ టైం 2005లో నేను ఎకరం 10 కోట్లు అని విన్నాను నేను ఫర్ ది ఫస్ట్ అంటే 420 ఇయర్స్ హైదరాబాద్ తర్వాత చెక్ పోస్ట్ దగ్గర 10 కోట్లు అంటే బెదవాడ నున్న దగ్గర 10 కోట్లు ఉన్నారు సార్ జనం, నాకు అర్థమే కాదు అది ఎప్పుడు అవ్వాలి చెక్ పోస్ట్ లాంటి ఏరియా అది నున్న అనేది నున్న ఉన్న ప్రాంతం బెదవాళ్ళు ఎప్పుడు కావాలి చెక్ పోస్ట్ లాంటి ప్రైమ్ ఏరియా అమీర్పేట లాంటి ప్రైమ్ ఏరియా ఎప్పుడు అవ్వలేదు ఒక 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి అవుతుందా అది 100 ఏళ్ళకి అవుతుందా అది అది 400 ఏళ్ళకి అయింది అది నాకు తెలిసి ఎస్ఆర్ నగర్ అనేది చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఇక్కడ చాలా తక్కువ అది ఇప్పుడు పంజాగుంట దాటితే ఉండేది ఏముండేది కాదు కదా పంజాగుంట పోలీస్ స్టేషన్ దాటితే ఎస్ఆర్ నగర్లో ఫ్రెండ్స్ నాకు చాలా చిన్న చిన్న ఇక్కడ క్లర్కులుగా పనిచేసిన వాళ్ళు గుమస్తాలుగా ఉండేవాళ్ళు ఎస్ఆర్ నగర్లో ఉండేటి ఉండేవాళ్ళు అండి మేదిపట్నం కానీ ఎస్ఆర్ నగర్ కానీ 2 RT 3 RT 1 RT సింగిల్ ఆర్టీ ఉన్నాయి సపోజ్ అది మనం ఇది 400 ఏళ్ళ తర్వాత వచ్చిన రేటు అసలు లేఅవుట్ వేయకముందు కొనడం అనేది అదే హైప్ బాగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అంటుంది ఏంటంటే గవర్నమెంట్ కొత్తగా మారిన రేట్లు పడిపోయింది అంటున్నారు, కానీ రేట్లు పడటం అనేది ఒక 4 ఏళ్ళుగానే మొదలైంది, నాకు స్వయంగా నా భూములు ఉన్నాయి
నందిగామ ప్రాంతంలో నాకు స్వయంగా నాకు భూములు ఉన్నాయి. అదేదో దానికి సడన్ గా 3 రెట్లు 4 రెట్లు పెరిగింది, నేను అమ్మలేదు. నేను అది మళ్ళీ నార్మల్ రేట్ వచ్చేసింది. ఓ 20% 30 అప్రిషియేషన్ ఉందేమో కానీ దే లాస్ట్ ఇప్పుడు కాదు, 4 ఇయర్స్ బ్యాకే దానికి హాని అయిపోయింది. నేను అనుకోవటం ది 14 కదా 16 17 16లో కాస్త రేట్లు బాగా పెరిగిపోయినాయి అబ్నార్మల్ గాను. 17 అడిగి అవినీతి దాంట్లో ఎంత బయట పెడతారంటారు వీళ్ళకన అది చూడాలి. జగనే ఎంతమంది ఉన్నారు లేకపోతే వీళ్ళు అంటే వచ్చిన సమస్య ఏంటంటే పార్టీలుగా విడిగా ఇవ్వరు లేరండి. ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏకమైపోతున్నారు కాబట్టి. ఓకే అండి, ఇప్పుడు బీజేపీ తరఫున మీరు ఉన్నారు కదా, నేను ఇప్పుడు మీరు అవినీతి మీద ఇదని అన్ని మాట్లాడారు కదా, ఇప్పుడు అదే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆయన రివ్యూ చేస్తుంటే ఒక కమిటీ వేసి బీజేపీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి లెటర్ వచ్చింది, ఇవన్నీ మీరు రివ్యూ చేస్తే మొత్తం పెన్షన్ ఫండ్స్ అన్నీ కూడా ఈ ప్రత్యామ్నాయ ఇంధన కంపెనీల్లో పెట్టినవి, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు, ఇన్వెస్ట్మెంట్లు అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్పి ముందు చీఫ్ సెక్రటరీకి మీ సీఎంకి చెప్పమని లెటర్ వచ్చింది. అప్పటికి ఏం కదలిక రాకపోతే మళ్ళా సీఎంకి డైరెక్ట్గా లెటర్ వచ్చింది. మరి దాంట్లో మీరు సమర్థించారు, దీంట్లో అవినీతి అని ఎట్లా అంటారు మీరు? రెండు ఆయన చెప్పిన ప్రాజెక్టులే కదా సార్. నేను ఏమంటున్నా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ డిసిషన్ తీసుకుంది రివర్స్, అన్నీ రివర్స్ చేసి చేయాలని. అయితే భారతీయ జనతా పార్టీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అనేది ఏంటంటే, ఇప్పుడు పీపీఏలు ఉన్నాయి, పీపీఏలు అంటే మనం కొంటాం, విద్యుత్ కొనుగోలు చేస్తాం, చేసినప్పుడు ఒక టెండర్ ప్రకారం దేని ప్రకారం ఒక లెక్క ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత దీంట్లో జరిగిన అవినీతి ఏముందంటే, ఈ విండుకు సంబంధించి సోలార్ ఎనర్జీకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అయితే కొనాలనో అంతకు మించి వీళ్ళకి ఇవ్వడం వల్ల అవినీతి జరిగింది అనేది మేము రేట్ ఎక్కువ ప్లస్ ఈ పర్సెంటేజ్ ఎక్కువ ఒకటి. రెండోది మేము ఈ మాట అనడానికి కారణం ఏంది, కేవలం సలహా మాత్రమే ఎందుకు ఇచ్చినామంటే, ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, పెట్టుబడి ఇప్పుడు మీరే ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, 1,000 కోట్ల రూపాయలు పెట్టారు పీపీఎల్ పెట్టిన తర్వాత మీకు ఒక లెక్ ఉంటుంది. అంటే ఎక్కడ మీ మొత్తం నీ జేబుల నుంచి ఏం దేరుగా సార్, మీరు బ్యాంకుల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో తెస్తారు, వాళ్ళకి ఎంత వడ్డీ కట్టాలి, ఎంత ఖర్చు ఉంటుంది, మ్యాన్ పవర్ ఎంత, అంత ఒక బ్రేకప్ ఉంటుంది మీకు. దాని తర్వాత మీకు ఎంత మిగులుతుంది అనే ఒక బ్రేకప్ ఉన్న తర్వాత మిమ్మల్ని ఒకసారి బెనక కొట్టినాం అనుకోండి రివర్స్ టెండరింగ్ అని, మీరు పోవడం కాదు, మీలాంటి వాళ్ళు ఎవరు కూడా రారేమో నేను చెప్తున్నా, మీరు అన్నది నాకు అర్థమైంది. దాని కొరకు మేము సలహా ఇచ్చినాం. ఇప్పుడు చేస్తే కూడా మేమేం చేసేది ఏం లేదు, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు దీనికి ఇది ఏమని చెప్పిరా సార్, ఆల్రెడీ దానికి విద్యుత్కు సంబంధించి వాళ్ళు నవయుగ వాళ్ళు పోయారు, దాని మీద ఆపడం జరిగింది. వీళ్ళు ఏమిందంటే అది ఒకటే ఆపారు కదా అని మిగతా దానికి వీళ్ళు చేసుకుంటూ వస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము ఒకటి చేసి చూపిస్తే ఎవరైనా వెనక జరుగుతారు కదా, అరే అవును కదా 58,000 కోట్లు వస్తుంటే ఎందుకు చేయొద్దు అంటారు అనేది ప్రజలలో ఒక అభిప్రాయం వస్తుంది. మీకు ఇప్పుడు ఏంటంటే, ఇదే పీపీఎల్కి సంబంధించిందే మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, పీపీఎల్కి సంబంధించి అక్కడేమేమన్నారు మీరు, ఏదైతే కుదుర్చుకున్నారో ఒప్పందాలు కంటిన్యూ చేయమన్నారు. ఇక్కడ వచ్చి లక్ష్మణ్ గారు ఏమన్నారు, ఎక్సెస్ రేటు కొన్నారు, దాని మీద విచారణ చేయాలి, ఈ సీఎండి డబ్బులు తినేశాడు లేదంటే గవర్నమెంట్ తరఫున ఎవరో డబ్బులు తినేశారని ఇక్కడ మాట్లాడుతున్నారు. సేమ్ అదే ప్రత్యామ్నాయ ఎట్లుందంటే బీజేపీ రాష్ట్ర నేను చెప్తాను అక్కడ జరిగిన పీపీఏలకు ఇక్కడ వీళ్ళు తీసుకున్న దానికి చాలా తేడా ఉంది. చాలా నేనేమంటున్నా అంటే ఈ కొనుగోళ్ళు కరెక్టే, కానీ తేడా చాలా ఎక్కువ ధరతోటి కొనుక్కోవడం జరిగింది వీళ్ళు. కాబట్టి దీని మీద ప్రతిపక్షాలు నేను అనేది అక్కడ బ్రేకప్ ఇంకోటి చూస్తలేరు సార్. మీరు ఈ రెండు విషయాలు ఏదైతే ఉందో, విండ్ నుంచి వచ్చేది కానీ లేకపోతే సోలార్ నుంచి వచ్చేది కానీ ఎంత పర్సెంట్ కొనాలనేది ఒక కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటి దాటి వీళ్ళు కొనుగోలు చేసి దానివల్ల ఎక్సెస్ ఎక్కువ పోయింది. అంటే వీటికి ఎక్కువ ధర పెట్టుకున్నారు సార్. వాళ్ళు బ్రేకప్ ఇచ్చారు, నేను చదివాను పూర్తిగా. ఇది ఒకే జిఎస్టీ ఒకే భాష కానీ పాలసీ పొలిటికల్ పాలసీ మటుకు రాష్ట్రం. మీరు అంటే సార్ ఎందుకు అంటున్నారంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేశారు, ఈ రకమైన ఆడిటింగ్లు కానీ ఈ ఉండే లాలా ఉండే ఇది మీకు తెలుసు కాబట్టి దాని గురించి మీ ఒపీనియన్ తీసుకుందాం. అదే అండి, దానిలో ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అన్న దానిలో చాలా మర్మం దాగి ఉందని చెప్పి ఇంత ఒకప్పుడు మైసూరారెడ్డి గారు అసెంబ్లీలో చాలా ధారాళంగా డాక్యుమెంట్స్ పట్టుకొచ్చేవారు. పట్టుకొచ్చి ఒక్కొక్క అగ్రిమెంట్కి ఫిక్స్డ్ కాస్ట్లో ఏం మోసం జరుగుతుంది, వేరియబుల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటే అండి, మనం ఎనర్జీ ఉపయోగించినా ఉపయోగించకున్నా కూడా మనం పే చేయాలి, ఆ యూనిట్ కాస్ట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఇదంతా ఇలాగ ఉందని చెప్పి రిఫార్మ్స్ పట్టుకొచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ కింద రిఫార్మ్స్ అని చెప్పి దానికి పట్టుకొచ్చారు. పాత విషయం దాన్ని ఉపయోగిస్తున్నాం మనం, అంటే ఏఆర్సీ అనేది దానికి ఉపయోగిస్తుంది కదండి. ఇప్పుడు అక్కడ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేకుండా వాళ్ళు రేట్ కరెక్ట్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాటి పోగలడా మన ముఖ్యమంత్రి గారు? అసలు ఇక్కడ రెగ్యులేటరీ కమిషనే లేదండి. అది మరి చట్టం అసలు ఇక్కడ రెగ్యులేటరీ కమిషనే వేయలేదు, ఆర్టీఐ కమిషన్ లేదు,
చిల్డ్రన్స్ కమిషన్ లేదు, ఉమెన్స్ కమిషన్ లేదు. ప్రైస్ కి సంబంధించి అంటే నేనేమంటున్నాను అంటే ఎలాగైనా కూడా ఈ ఇంత చేసినా కూడా కన్జ్యూమర్ కి ప్రైస్ తగ్గుతుందా లేదా అన్నదే మనం ఆలోచించాలి. జ్యూరిడిక్షన్ మొత్తం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉండేది. అంతెందుకు అక్కడ కొనుగోళ్ళ గురించి అండి, అక్కడ సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ముఖ్యమంత్రి ద్వారా ఏ కంపెనీ ఎంత చెప్పాడు 3,000 కోట్లు దాంట్లో కూడా వీళ్ళు డిఫరెన్స్ వచ్చిందని లెక్కేశారు. కరెక్ట్ కాదండి, నాకు ఆ పేపర్ డేట్ చెప్పగలరా? ఇది విండి దాదాపుగా 2,600 కోట్లు ఫిగర్ చెప్పారు సార్ వాళ్ళు డైరెక్ట్ గా. కరెక్ట్ కదా, 2,600 కోట్లు చెప్పారు కదా. నేను ఇంకొంత పెద్ద ఫిగర్ చెప్పాను మీకు, 3,600 కోట్లు మేము దీనిలో డైవర్ట్ అని కనుక్కున్నాయి 3 రోజుల కిందట. నేను కూడా పేపర్ చదివాను మీరు చెప్పిన 2,000 దీనిలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం చూడండి, పోలవరం దాంట్లో 3,600 కోట్లు డైవర్ట్ అయింది అని ఇప్పుడు 58 కోట్లు అయినా పట్టుకొచ్చారు ఒకటి పట్టుకొచ్చారు. ఇప్పుడు రేపు అంటే మీరు ఒక 2 రోజులు ఆగితే 2,600 కోట్లు అని జరిగిందని చెప్పి 26 కోట్లు ఆదా చేశాము అని చెప్పి రేపు ఒక మన ఎనర్జీ మినిస్టర్ రేపు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నాకు ఎందుకంటే ఆయన వాళ్ళు చెప్పినట్టుగా ఇది చాలా ప్రిమిచ్యూర్గా ఉంది. ప్రిమిచ్యూర్ అంటే ఇన్ ద సెన్స్ ఒక బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ డొమైన్లో ఉండదు. దాదాపు ఈ రాష్ట్రంలో అయితే 44,000 గవర్నమెంట్ ఆర్డర్లు డొమైన్లో ఎందుకు లేదని హైకోర్టు ప్రశ్నించింది. మనం ఈ విధంగా ఎప్పుడు మీనింగ్ఫుల్గా డిస్కస్ చేయగలమంటే గవర్నమెంట్ తన సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు అండి. ఎంతసేపు మనం వాళ్ళు ఓవర్గా చెప్పింది మనము స్టాండర్డ్గా తీసుకొని డిస్కస్ చేయడం వల్ల కొంత పొరపాటు జరుగుతుంది. మనం కూడా కొంచెం త్వరగా అభిప్రాయం ఇస్తామన్న భయం నాకు వాళ్ళ సమాచారం ఇవ్వకుండా. సరే, ఏదన్నా కానీ ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అవినీతి మీద యుద్ధం అనేది బాగానే ఉంది, కానీ చేసే దాంట్లో కూడా కొంత పారదర్శకత ఉండాలి. పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు అందితే వాళ్ళు చేస్తున్న యుద్ధానికి కూడా ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని చెప్పేసి మన వక్తలు మనతో అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చలో పాల్గొన్న నరసన్నగౌడ్ గారు, డానీ గారు, సాయి ప్రసాద్ గారు కూడా కృతజ్ఞతలండి. ఈ ప్రైమ్ టైం డిస్కషన్ ఇంతటితో ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.